ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఆయన కార్చిన రక్తము ద్వారా నీ నా పాపమును సంపూర్ణంగా కడిగివేసి నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చి డైరెక్ట్గా దేవుని సన్నిధికి ఈరోజు రాగలిగినట్టుగా, ఈరోజు జీవము కలిగిన దేవుణ్ణి సేవించేటట్టుగా మనకి కృప అనుగ్రహించబడిందంటే కారణం తెలుసా? ఒకే ఒక్కడు దేవునికి మనిషికి మధ్యవర్తి, నీ కొరకు నా కొరకు దేవునికి మనిషికి మధ్య సిలువలో వ్రేలాడి లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా తన్ను తాను అప్పగించుకున్న ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క త్యాగం వల్ల ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డాం. సహోదరులు సహోదరులు దయచేసి వినండి, ఆనాడు సొలొమోను నిర్మించిన దేవాలయము 30 అడుగుల వెడల్పు 90 అడుగుల పొడుగు. అడగచ్చు, బ్రదర్ అంత చిన్న మందిరంలో ప్రజలు ఎలా వెళ్తారు? వినండి, ఆనాడు సొలొమోను నిర్మించిన దేవాలయంలోనికి ప్రజలు వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకని? అది పరిశుద్ధ స్థలము, వెనుక అతి పరిశుద్ధ స్థలము. ఒక యాజకుడు తప్ప ఇంకెవరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడడానికి కనిపించడానికి వీలు లేదు. కానీ దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించి జంతువుల వల్ల గొర్రెల వల్ల వచ్చినటువంటి రక్తం వల్ల కాకుండా తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అనే వదకుతేబడిన గొర్రె పిల్ల రక్తము ద్వారా నిన్ను నన్ను సంపూర్ణంగా శుద్ధి చేసి శత్రువులగాను శపితమైన వ్యక్తులుగాను మనం జీవిస్తూ ఉండగా మనలను తన కుమారులుగా అంగీకరించి ఈనాడు దేవుని మందిరానికి అనగా దేవునికి దేవుని ప్రజలకు మధ్య ఉన్న అడ్డు తెర తెగిపోయింది. కాబట్టే ధైర్యముగా నేను ఈ అతి పరిశుద్ధ స్థలములో, మీరు పరిశుద్ధ స్థలములో, జీవము కలిగిన దేవుణ్ణి పరిశుద్ధ మందిరములో ఆరాధించే మహాభాగ్యము ప్రభు యేసుక్రీస్తు వల్ల సాధ్యమైంది. ఆనాడు ఈ అవకాశము, ఈ మహాభాగ్యము ఇశ్రాయేలులు కూడా లేదండి. అటువంటి అతి పరిశుద్ధ స్థలమును, అటువంటి జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చే భాగ్యం మనకుంది, కానీ ఆనాడు ఆ అవకాశం వారికే లేదు, వారికే లేదు అనేది వాస్తవం. మొదటిగా దేవుని యొక్క సన్నిధికి ఆ మందసము సాదృశ్యము, అనగా నీవు నేను జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే, ఈ దేహమే దేవుని ఆలయమైతే, ఈ హృదయము అతి పరిశుద్ధ స్థలమైతే, ఈ పరిశుద్ధ స్థలములో ఉండవలసినది దేవుని సన్నిధి, అంతేకాకుండా దేవుని వాక్యము. ఆనాడు మోషే దేవునితో ఒక మాట అడిగాడు, ఏమని తెలుసా? అయ్యా, నేను వెళ్తాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, కానీ నాకు కావలసింది, నాతో రావలసింది నీ సన్నిధి. నీ సన్నిధి నాతో ఉండకపోతే, నాతో రాకపోతే నేను వెళ్ళనే వెళ్ళను. దయచేసి గమనించండి, దేవుని బిడ్డలమైన మనము ప్రతి దినము అనుభవించవలసింది, ఆనందించవలసింది ఈ లోకంలో అల్పకాల పాపభోగంలో కాదు. మనం ఆనందించవలసింది, మనము సంతోషించవలసింది జీవము కలిగిన దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆనందించాలి. నా ప్రియ సహోదరుడు సహోదరి, నువ్వు జీవము కలిగిన దేవుణ్ణి, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని సన్నిధిని, ఆయన యొక్క సమృద్ధిని వెతికేటటువంటి క్రైస్తవుడు అయితే ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము నీ ఇంటిలోనే దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలి. నుంచి నా దేవుణ్ణి కలిగి, ఆయన సన్నిధిని కలిగి, ఇంట ఇంట బయట ప్రభు కొరకు సాక్షిగా జీవించాలని ఆశిస్తున్నా. నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మోషే ఆశించాడు, దేవా యెహోవా నీవు మాకు తోడుగా ఉండాలి, మాతో రావాలి. నువ్వు మాకు తోడుగా ఉండకపోతే, మాతో రాకపోతే మేము ముందుకు సాగలేము. అయ్యా, అది ఇశ్రాయేలీయులకు వాస్తవం అయితే మాకు కూడా వాస్తవమే. నువ్వు లేకుండా, నీ తోడు లేకుండా మేమేమీ సాధించలేము. నాయన, ఇదిగో ఈరోజు నుంచి మా గుడారమే నీ మందసము కలిగిన స్థలము. మా ఇంటిలోనే నిన్ను ఆరాధిస్తాం, మా ఇంటిలోనే నీ వాక్యాన్ని ధ్యానిస్తాం, ఉదయమందున సాయంత్రమందున ధూపము వేస్తాం, దీపమును వెలిగిస్తాం, నీ సన్నిధిని కలిగి కుటుంబ ప్రార్థన కలిగి నిన్ను మహిమపరుస్తాం. తండ్రి, అట్టి కృప అట్టి భాగ్యము ప్రతి కుటుంబములో అనుగ్రహించవలసిందిగా కోరుతూ, ఇంటిలో ఉన్నా ఇంట బయట ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా, నాయన నీ సన్నిధిని కలిగి నీ బిడ్డలుగా జీవించే భాగ్యమును దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.